రెండు తెలుగు రాష్ట్రాల పాలనలో ఎవరి మార్కులు వారివి ఎవరి రిమార్కులు వారివి అయితే ఏపీ సీఎం జగన్ ని మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ సైలెంట్ గా ఫాలో అవుతూ వస్తున్నారు ఏపీలో జాబ్ క్యాలెండర్ పేరుతో ఇటీవలే జగన్ ఖాళీలు భర్తీల వివరాలు విడుదల చేశారు తెలంగాణలో కూడా ఇప్పుడు దీన్ని మక్కీకి మక్కీ అమలు చేయాలనుకుంటున్నారు కేసీఆర్ ఇటీవలే 50,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు జాబ్ క్యాలెండర్ అనే పేరు ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ అనే కాన్సెప్ట్ కి ఆద్యుడు జగన్ అధికారంలోకి వచ్చి రాగానే సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఇప్పుడిదే కాన్సెప్ట్ ని కేసీఆర్ ఫాలో అవుతున్నారు క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గతంలో కూడా ఏపీ సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అయ్యేవారు ఏపీలో రైతు భరోసాని తెలంగాణలో రైతు బంధు పేరుతో అమల్లోకి తెచ్చారు పోలీసుల వీక్లీ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఏపీలో అమలైన తర్వాతే తెలంగాణలో తెరపైకి వచ్చింది భూ సమగ్ర సర్వేకి ఏపీలో జగన్ శ్రీకారం చుట్టాక తెలంగాణ దాన్ని ఫాలో అవుతోంది ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులకు కూడా జగనే అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి తెలంగాణలో కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదన ఆ మధ్య ప్రముఖంగా తెరపైకి వచ్చింది అయితే కరోనా వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది ఈ కాంపిటేటివ్ యుగంలో పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే ఉన్నతోద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయనేది ఇరు రాష్ట్రాల సీఎంల అభిప్రాయం దానికి అనుగుణంగానే అక్కడ ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి ఏపీలో స్కూళ్లు ఆసుపత్రుల్లో నాడు నేడు పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి రూపురేఖలు మారిపోతున్నాయి తెలంగాణలో ప్రత్యేక పథకంలా పేరు పెట్టకుండా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించారు కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటెల దిగిపోయిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు తాజాగా జాబ్ క్యాలెండర్ నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వేరైనా తీసుకునే నిర్ణయాలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి అలా తన నిర్ణయాలతో తెలంగాణతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాల ప్రభుత్వాల్ని జగన్ ప్రభావితం చేస్తున్నారు